ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని మొత్తం కూడా కలిచివేస్తున్న ఒకే ఒక విషయం ఏంటి అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి మరణం అండి. సో బేసిక్ గా సూపర్ స్టార్ కృష్ణ గారి మరణం ఈ రోజు 4 గంటలకైతే జరిగింది. అండ్ బేసిక్ గా దీనికి సంబంధించి సుధీర్ అన్న గాని అండ్ అదే విధంగా టీం మొత్తం కూడా అయితే సో వాళ్ళ కుటుంబానికి ప్రణామాలకు సంబూతి అయితే తెలియజేయడం జరిగింది. అండ్ అదే విధంగా ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే సూపర్ స్టార్ కృష్ణ గారు చేసిన సినిమాలు గాని సో ఆయన చేసే కామెడీ టైమింగ్ గాని సో అన్నీ కూడా ఇప్పటికీ కూడా ఆడేసుకుంటూనే ఉంటారండి. సో జబర్దస్త్ లో గాని ఎక్స్ట్రా జబర్దస్త్ లో గాని సో సూపర్ స్టార్ కృష్ణ గారిని మాత్రమే ఇమిటేట్ చేస్తూ కొన్ని ఫన్నీ సీన్స్ కూడా అయితే తీసుకొస్తుంటారు. సో అదే తరహాలో మనకైతే మెయిన్గా చూసుకున్నట్లయితే సూపర్ స్టార్ కృష్ణ గారు ఇప్పటివరకు కూడా దాదాపుగా ఎన్నో కొన్ని వందల సినిమాలు అయితే నటించారండి. సో దాదాపుగా ఆయన తరం అంటే దాదాపు ఇక్కడ ఎన్టీఆర్ గారు కానీ ఏఎన్ఆర్ గారు కానీ కృష్ణ గారు కానీ కృష్ణంరాజు గారు కానీ సో వీళ్ళ నలుగురు హీరో లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే కాలం విడిచి వెళ్ళిపోవడం జరిగింది. సో దీంట్లో భాగంగానే సుధీర్ అని అయితే రీసెంట్గా అయితే ఒక పోస్ట్ చేయడం జరిగిందండి. సో మీరు మా మధ్యలో ఎప్పుడు కూడా ఉండిపోయే వ్యక్తి అని చెప్పేసి ఆయన అయితే సో ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేయడం జరిగిందండి. సో బేసిక్ గా సుధీరణ హాస్పిటల్కి వెళ్ళి పలకరించే విషయం కూడా అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అదంత క్లారిటీగా లేకపోయినప్పటికీ కూడా సో పార్థివ దేహాన్ని వాళ్ళ ఇంటికి తీసుకుపోయినప్పుడు అయితే ఖచ్చితంగా అటెండ్ అవుతారని చెప్పేసి సమాచారం అయింది. సో బేసిక్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదండి, ఇండియా లెవెల్లో మొత్తం కూడా దీనికి ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు కూడా అయితే లాస్ట్ మూమెంట్ వరకు కూడా అయితే సినిమాలు అయితే చేశారు. సో ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే ట్రై చేశారండి. సో ఇప్పటివరకు కూడా అయితే మహేష్ బాబు గారు అయితే చాలా దిగ్బంతిలో ఉండొచ్చండి. ఎందుకంటే బేసిక్ గా వాళ్ళ అన్నగారు చనిపోయారు, సో వాళ్ళ అమ్మగా చనిపోయారు, సో వాళ్ళు ఇంకొక అమ్మ చనిపోయారు. అండ్ అదేవిధంగా ఇప్పుడు తండ్రి కూడా చనిపోయారండి. సో ఫ్యామిలీ మొత్తం కూడా ఒకేసారి పోవడం అయితే సో మహేష్ బాబు గారికి అయితే కొంచెం చాలా అంటే చాలా ఇబ్బంది అని చెప్పేసి అనుకోవచ్చండి. సో దీనిపై మీరు అనుకుంటున్నారనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా అయితే కృష్ణ గారికి అయితే ప్రగాఢ సానుభూతి తెలియజేయండి. జై హింద్.